हाय हेलो वेलकम बैक टू माय चैनल मंची कॉन्सेप्ट मैं मुंदुकु वच्चेसानु अदेंटंटे टॉप 10 हिस्टोरिकल मॉन्यूमेंट्स स्मारक चिह्नालु सो फर्स्ट मॉन्यूमेंट एंटंटे ताज महल इदी आगरा उत्तर प्रदेश लो उंदी 1632 लो मुगल एंप्रेस शाहजहां తన వైఫ్ ముంతాజ్ కి ప్రేమ చిహ్నంగా కట్టించారు తాజ్ మహల్ మొత్తం వైట్ మార్బుల్ తోనే ఉంది ఇది కంప్లీట్ అవడానికి 16 ఇయర్స్ పట్టింది సెకండ్ మాన్యుమెంట్ గోల్డెన్ టెంపుల్ పంజాబ్ రాష్ట్రం అమృత్సర్ నగరంలో ఉంది గోల్డెన్ టెంపుల్ కి హరమందిర్ సాహిబ్ అనే పేరు కూడా ఉంది ఈ ఆలయం సరస్సు మధ్య ఉంటుంది ఆ సరస్సు పేరు అమృత్సర అంటే అమృతంతో నిండిన సరస్సు అని అర్థం ఈ ఆలయం చాలా సార్లు దాడులకు గురవడం జరిగింది ఎన్ని దాడులు జరిగినా సిక్కులు మళ్ళీ దాన్ని నిర్మించుకోవడం వారి సంకల్ప బలం ఫస్ట్ లో ఈ ఆలయానికి గోల్ తాపడం ఉండేది కాదు మహారాజ్ రంజిత్ సింగ్ 19వ శతాబ్దంలో సిక్కు సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత ఈ మందిరానికి బంగారు లేపడం చేయించారు థర్డ్ మాన్యుమెంట్ చార్మినార్ ఇది హైదరాబాద్ తెలంగాణలో ఉంది ఇది కట్టించింది మొహమ్మద్ కులి కుతుబ్ షా ఇన్ 1591 దీని హైట్ 160 ఫీట్ ఉంటుంది దీంట్లో ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అనేది మనకు చాలా బాగా కనిపిస్తుంది ప్లేగ్ వ్యాధి నివారణకు గుర్తుగా ఈ చార్మినార్ అనేది కట్టించారు ఫోర్త్ మాన్యుమెంట్ కుతుబ్ మినార్ ఇది ఢిల్లీలో ఉంది నార్దర్న్ ఇండియాలో ఫస్ట్ ముస్లిం కింగ్డమ్ ఈ కుతుబ్ మినార్ బెస్ట్ హిస్టారిక్ ప్లేస్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండో ముస్లిం ఆర్కిటెక్చర్ అనేది దీంట్లో కనిపిస్తుంది ఇది నిర్మించడానికి రెడ్ శాండ్ స్టోన్ అనేది యూజ్ చేశారు ఫిఫ్త్ మాన్యుమెంట్ హుమాయన్స్ టామ్ ఇది ఢిల్లీలో ఉంది ఇది ఒక ఇండో పర్షియన్ ఆర్కిటెక్చర్కి చిహ్నం హుమాయన్స్ వైఫ్ హమీదా బాను తన భర్త కోసం ఈ టామ్ కట్టించింది 15th century అచ్చం మినీ తాజ్ మహల్ లాగా ఉంటుంది సిక్స్త్ మాన్యుమెంట్ రెడ్ ఫోర్ట్ ఇది ఢిల్లీలో ఉంది ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి 10 ఇయర్స్ పట్టింది షాజహాన్ తన క్యాపిటల్ని ఆగ్రా నుంచి ఢిల్లీకి షిఫ్ట్ చేసేటప్పుడు దీనిని ఇలాయి ముబారక్ అని కూడా అంటారు రెడ్ ఫోర్ట్ అనేది యాక్చువల్లీ వైట్గా ఉంటుంది అండ్ మేడప్ ఆఫ్ లైమ్ స్టోన్ బట్ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత దానికి రెడ్ పెయింట్ అనేది వేశారు ఎందుకంటే లైమ్ స్టోన్ అనేది స్టార్టెడ్ చిప్పింగ్ ఆఫ్ సెవెంత్ మాన్యుమెంట్ మైసూర్ ప్యాలెస్ ఇది మైసూర్ కర్ణాటకలో ఉంది 1399 నుంచి 1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చే వరకు మైసూర్ సామ్రాజ్యాన్ని వడియర్ వంశస్థులు పాలించేవారు ఈ రాజులు 14వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు ఇప్పుడు దాన్ని మ్యూజియంగా మార్చారు దసరాలో ప్రతి ఆదివారం పండుగ రోజులో విద్యుత్ దీపాలతో చాలా బాగుంటుంది ఎయిత్ మాన్యుమెంట్ గేట్వే ఆఫ్ ఇండియా ఇది ముంబైలో ఉంది యమునా నది తీరాన ఉన్న భారతదేశపు రాజధాని నగరంలో ఉన్న చూడచక్కని ప్రదేశాల్లో ఒకటైనది ఇండియా గేట్ 9వ శతాబ్దాల క్రితం మొదటి ప్రపంచ యుద్ధంలో ఆఫ్ఘన్ యుద్ధంలో అమరులైన 90,000 యుద్ధ జవానుల స్మారక చిహ్నమే ఇది 42 మీటర్ల ఎత్తు ఉన్న ఈ కట్టడం భరత్పూర్ ఎర్రరాయితో నిర్మించబడింది 1971 నుంచి అమర్ జవాన్ జ్యోతి కూడా వెలుగుతోంది నైన్త్ మాన్యుమెంట్ హవా మహల్ ఇది జైపూర్లో ఉంది దీనిని ప్యాలెస్ ఆఫ్ విన్స్ అని కూడా అంటారు ఇది చూడడానికి హనీకాంబ్ లానే ఉంటుంది 953 విండోస్ ఉంటాయి దీనికి దీని షేప్ అచ్చం క్రౌన్లా ఉంటుంది దీనిని మహారాజ్ స్వామి ప్రతాప్ సింగ్ కట్టించారు 10th మాన్యుమెంట్ శాంతి స్థూప ఇది మధ్యప్రదేశ్ భూపాల్ దగ్గర ఉంది ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బుద్ధిస్ట్ మాన్యుమెంట్ 3వ శతాబ్దంలో అశోక చక్రవర్తి దీన్ని నిర్మించారు దీని ఎత్తు 54 అడుగులు దీంట్లో బుద్ధుడికి సంబంధించిన అన్ని విషయాలు పొందుపరిచారు నేను చెప్పిన ఈ టాప్ 10 మాన్యుమెంట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్